అటామిక్ బాంబుని ఎలా తయారు చేస్తారు? దాని యొక్క భారీ పేలుడు వెనుకున్న కారణం ఏమిటి? స్టేబుల్ యురేనియం అయిన అటామిక్ మాస్ నెంబర్ కలిగిన U-238 ని ప్రాసెస్ చేసి 3 న్యూట్రాన్స్ ని తగ్గించి అన్స్టేబుల్ ఐసోటోప్ యురేనియం U-235 గా మారుస్తారు. అటామిక్ బాంబులో అన్స్టేబుల్ U-235 ని మరి సింగిల్ న్యూట్రాన్ ని చాలా జాగ్రత్తగా సపరేట్ గా ఉంచుతారు. ఎప్పుడైతే బ్లాస్ట్ కావాలో అప్పుడు ఆ రెండింటిని కలుపుతారు. ఎప్పుడైతే అన్స్టేబుల్ ఆటమ్స్ లో సింగిల్ న్యూట్రాన్ ఎంటర్ అవుతుందో లోపల న్యూక్లియర్ బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ జరుగుతుంది. దాని వలన ఆటమ్స్ ఈక్వల్ గా విడిపోతాయి. ఆటమ్స్ లో ఉన్న న్యూక్లియస్ కూడా సెపరేట్ అవుతాయి. న్యూక్లియస్ ని స్టేబుల్ గా ఉంచే ఎనర్జీ షీల్డ్ అనేది చాలా బలవంతంగా బ్రేక్ అవడం కారణంగా హై ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కంటికి కనిపించని కొన్ని కోట్ల న్యూక్లియస్ బ్రేక్ అవడం కారణంగా ఈ హై ఎనర్జీ అనేది సింగిల్ 2 డబుల్ 2 3 అలా పెరుగుతూ చాలా పెద్ద భారీ పేలుడిని సృష్టిస్తుంది.